ప్రభు నందు ప్రియమైన బిడ్డలందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు. ఈ యొక్క నూతన వత్సర ఆశీర్వాదములు మీ అందరికును, మీకును, మీ కుటుంబాలకును సదాకాలము తోడుగా ఉండాలని ప్రార్థిస్తూ ఉంటున్నాం. మరొకసారి మీతో కలిసి ఈ సంవత్సరంలో మాట్లాడుటకు ప్రభు చూపించిన ప్రేమను బట్టి మరి మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాం. మీరందరూ కూడా ఎక్కడున్నా మీరందరూ టీవీ ముందుకు వచ్చి మరి ఈ వర్తమానం విని ఆత్మీయ ఆశీర్వాదాలు పొందాలని మీ అందరికీ తెలియజేస్తూ ఉంటున్నాం. దేవుని సన్నిధిలో 2022 సంవత్సరం అంతా ప్రభు మనలను కాపాడి 23వ సంవత్సరంలో మొదటి నెలలో ప్రభు మనలను ప్రవేశింపచేసి ఉంటున్న దానిని బట్టి ఆయనకే మహిమ, ఆయనకే ఘనత, ఆయనకే ప్రభావములు ఎల్లవేళలా కలిగినట్లు చిన్న ప్రార్థన. దయామయుడ వందనాలు. ఈ టీవీ ముందు కూర్చొని ఉంటున్న బిడ్డలందరిని కూడా నిండారుగా దీవించండి. అన్ని సంఘముల వారిని, వినుచున్న వారిని అందరినీ కూడా నీ నామానికి మహిమకరముగా వారందరినీ కూడా నాయన మీరు స్థిరపరచమని వేడుకొంచను. తెలియజేస్తూ ఉంటున్నటువంటి వర్తమానము అందరికీ కూడా ఇది ఉపయోగకరమైనటువంటిదిగా ఉండినట్లు వారి ఆత్మీయ జీవితాలలో వినుచున్నటువంటి నాయన దైవ సందేశపు వాక్య భాగమును వారి జీవితాలలో దిద్దుకొనుటకు సహాయము దయచేయమని ఏసునామను బట్టి వేడుకొంచున్నాము తండ్రి, ఆమెన్. ఈ సమయమున నేను మీకు తెలియజేస్తూ ఉంటున్నటువంటి దైవ సందేశము ఏమనగా మీరందరూ ఆలోచన చేస్తే మనము దేవుని యొక్క సువార్త పనిలో సహకారులుగా కనబడాలని దైవ లేఖనము, దేవుని వాక్యము, పరిశుద్ధ గ్రంథము మనకు తెలియజేస్తూ ఉంటాం. లోకంలో జరుగుతున్నటువంటి కార్యకలాపాలలో ఎన్నిటిలోనూ మీరు సహకారులుగా ఉంటున్నారు, కానీ మరి దేవుని పనిలో మీరు సహకారులుగా కనబడుచు ఉండాలని ప్రభు కోరుచూ ఉంటున్నాడు. అందుకని ఆయనకు మనం సహకారులుగా ఉన్నప్పుడు దేవుడు మనకు సహకారిగా ఆయనను ఉండనై ఉంటున్నాడు. అందుకని బైబిల్లో దేవుని పనిని ప్రోత్సహించినటువంటి వారు, ప్రేమించినటువంటి వారు, దానిలో నిలబడినటువంటి వారు, దానిని దేవుని యొక్క పనిని మరి ప్రోత్సాహపరిచి ఉత్తేజపరిచినటువంటి వారు కొంతమంది బైబిల్లో వక్తలు, మనకి ప్రవక్తలు కనబడుచు ఉంటున్నారు. వారిని ఈ సమయమున మనము ధ్యానం చేసుకోవాలని నేను మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉంటున్నాను. ఏమనగా మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే పరిశుద్ధుడై ఉంటున్నటువంటి పౌలు గారు ఫిలిప్పీలకు వ్రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయంలో మన 3వ వచనము నుండి చదువుకొనుచు ఉంటున్నప్పుడు ఈ మాటలు ఇలాగున మనకు కనబడుతున్నాయి. ఫిలిప్పు సంఘాన్ని పౌలు గారు దర్శించి ఆ సంఘంలో ఉన్నటువంటి బిడ్డలను, విశ్వాసులను, ఆత్మీయులను ఈ రీతిగా ఎరిగి వారికి ఈ విధమైనటువంటి గొప్ప ఆదరణతో కూడినటువంటి మాటలను మనకు పౌలు గారు తెలియజేస్తున్నారు. ఏమని తెలియజేస్తున్నాడు చదవండి. బైబిల్ మనం చదువుకుంటూ వస్తే అవును నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోను నా ఇతరుల సహకారులతోను స్వార్థ పనిలో నాతో కూడా ప్రయాసపడినటువంటి వారు. ఆలోచన చేయండి, దేవుని సన్నిధిలో పౌలు గారు చెబుతూ ఉంటున్నాడు. ఏమని చెబుతూ ఉంటున్నాడు ఇక్కడ అనగా ఆ స్త్రీలు నిజమైన సహకారి, ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతరుల సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడినటువంటి వారు గనుక వారికి సహాయము చేయమని నిన్ను వేడుకొనుచు ఉంటున్నాను. అంటే దేవుని యొక్క పనిలో, దేవుని యొక్క సువార్త పరిచర్యలో ఎవరు ఏ విధమైనటువంటి సహకారం చేస్తారో దేవుడు వారికి ఆ రీతిగా సహకారం చేయడై ఉంటున్నాడు. గనుక
ఇక్కడ కొంతమంది స్త్రీలను పౌలు గారు మరి మరి ఉత్తేజపరిచి వారిని తెలియజేస్తూ ఉంటున్నారు. ఏమంటే దేవుని సన్నిధిలో మరి క్లేమెంతుతోనూ ఇతరుల సహకారులతోనూ వారు కలిసి నాతో పనిచేసి ఉంటున్నారు. కనుక నీవు వారికి సహాయము చేయము. దేవుని పనిలో ప్రోత్సహిస్తున్నట్టు వారికి మనం సహాయము చేస్తూ ఉండాలి, సహకారము చేస్తూ ఉంటూ ఉండాలి. నీవైనా నేనైనా ఎవరమై ఉన్నా ఒకవేళ మనం సహకారం చేయకపోతే దేవుని యొక్క ఆశీర్వాదములు మనం కోల్పోనై ఉంటున్నాం. అందుకని నీవు దేవుని పనిలో సహకారము చేస్తూ ఉంటున్నటువంటి బిడ్డలుగా మనము కనబడుచు ఉంటున్నామా? అదే విధమైనటువంటి రీతులలో మనం చూస్తే మరలా క్రింద ఏమని వ్రాస్తూ ఉంటున్నారంటే, అనగా దేవుని యొక్క పనిలో సహకారము చేసి ఉంటున్నటువంటి వారి పేరులు జీవగ్రంథమందు వ్రాయబడి ఉంటున్నవి. ఎంత గొప్ప ధన్యత, ఎంత గొప్ప భాగ్యము. కనుకనే లోకంలో ఉన్నటువంటి గ్రంథాలలో కాదు కానీ మన పేరులు వ్రాయబడేది పరలోకంలో ఉన్న దేవుని యొక్క జీవ గ్రంథమందు మన పేరులు వ్రాయబడనై ఉంటున్నట్లు గమనిస్తూ ఉంటున్నా. నీ పేరులైనా నా పేరులైనా ఎవరి పేరులైనా జీవ గ్రంథములో మన పేరులు వ్రాయబడుచు ఉంటూ ఉండాలి. వ్రాయబడవలనంటే దేవుని పనులు నువ్వు సహకారిగా కనబడాలి. నువ్వు చేతనైనంత పని నువ్వు చేస్తూ ఉండాలి. నా వలన ఏమి అవదు, నేనేం చేయలేను అని చెప్పి నీవు అనుకున్నట్టు కాదు కానీ నీవు చేయదగినంత సహాయము దేవుని పనిలో సహకారిగా నువ్వు కనబడాలి. పాటలు పాడుట ఎందు కానీ, వాక్యం చదువుట ఎందు కానీ, ప్రార్థనలు చేయుట ఎందు కానీ, పరిచర్యను ప్రోత్సహించుట ఎందు కానీ, అలాగనే సువార్త పనిలో దేవుని బిడలరా లీనమై ఆయనతో కలిసి మనమును పనిచేస్తున్నప్పుడు మన పేరులు పరిశుద్ధ జీవ గ్రంథమందు వ్రాయబడుచు ఉంటుంది. పౌలు గారితో కలిసి పనిచేసినటువంటి వారి పేరులు, అకుల ప్రిస్కిల్ల పేరులు వ్రాయబడింది. అలాగనే ఒనేసియము పేరు వ్రాయబడింది, తిమోతి పేరు వ్రాయబడింది, బర్నబా పేరు వ్రాయబడింది. కనుకనే వీరందరూ కూడా పౌలు గారు పనిలో సహకారం చేసినటువంటి వారు. మరి నీవు కూడా ఆ రీతిగా చేయాలని ఈ సమయమున నేను నీకు తెలియజేస్తూ ఉంటున్నాను. దేవుని నమ్మిన బిడ్డవై ఉన్నట్లయితే నీ సహకారము ప్రభు సన్నిధిలో కనబడాలి. సహకారము చేయకుండా మనము ఏ విధమైనటువంటి మేలులు ఉపకారములు పొందుకొనలేం. వచ్చి ప్రార్థన చేసి వెళ్ళినంత మాత్రమున నీకు దేవుని యొక్క సన్నిధిలో నుండి ఆశీర్వాదములు కుమ్మరించబడవు. కానీ దేవుని పనిలో నీవంతు నీవు చేస్తూ ఉంటున్నప్పుడు ఆశీర్వాదములు దేవుడు నీకు అనుగ్రహింపనై ఉంటున్నాడు. కనుక ఆ విధమైనటువంటి ఆశీర్వాదములు మనందరము కూడా కలిగి జీవిస్తూ ఉంటూ ఉండాలని పరిశుద్ధ లేఖన వాగ్దానము ఇలాగను మనకు కనబడుచు ఉంటుంది. రోమీయులకు వ్రాసినటువంటి పత్రిక 16:1-4 వరకు చదువుకుంటూ వస్తే ఇందులో ఒక ప్రత్యేకమైనటువంటి గనుక ఈ మాట కనబడుతుంది. అనగా చదవండి, కేంక్రేయులో ఉన్న సంఘ పరిచారకురాలగు పీబే మన సహోదరిని పరిశుద్ధులకు తగినట్లుగా ప్రభువునందు చేర్చుకొని ఆమెకు మీ వలన కావలసిన ఏదయ్యను ఉన్న ఎడల వారికి మీరు సహాయం చేయవలనని ఆమెను గురించి నేను మీకు సిఫారసు చేస్తూ ఉంటున్నాను. ఆమె అనేకులకును నాకును గనుకనే సహాయకురాలు. పౌలు చెబుతున్నాడు ఫిబే దేవుని యందు విశ్వాసం కలిగినటువంటి ప్రేమైనటువంటి విశ్వాసి. పౌలు సువార్త అందిస్తున్నప్పుడు, బర్నబా సువార్త అందిస్తున్నప్పుడు, అపోల్లో సువార్తలు అందిస్తున్నప్పుడు, పరిచర్యను కొనసాగిస్తున్నప్పుడు ఫిబే అనుచున్నటువంటి ఈమె సహకారం చేసి వారిని ప్రోత్సహించింది.
నువ్వు సంఘాన్ని సంఘ పనిని చేస్తున్నటువంటి వారిని ప్రోత్సహించాలి, కానీ ఎంకరేజ్మెంట్ నువ్వు చేస్తూ ఉండాలి. డిస్క్రైబ్ చేయమాక నీవు సేవా జీవితంలో చాలా ఆశీర్వాదాలు నీవు కోల్పోతూ ఉంటావు. అనేకులు స్వార్థ పనిలో డిస్క్రైబ్ చేసేటువంటి వాళ్ళు చాలామంది కనబడుతూ ఉంటున్నారు. వారు వస్తారు నీ దీవెనలు పోగొట్టాలని, ఆశీర్వాదములలో నీ ఉండకుండా చేయాలని నిన్ను అనేక సందర్భములలో హేళన చేసేవారు ఉంటారు. ఆయనను వాటిని నీవు పట్టించుకొనకూడదు. ఫిబేవలే నువ్వు పరిచర్యలో పౌలు గారికి ఆయనతో పాటు ఉన్నట్టు మరి కొంతమంది దైవజనులకు సేవకులకు ఆమె సహకారము చేసి ఉంటున్నది. దేవుని బిడ్డలారా, అందుకని సాధ్యమయ్యున్నంత వరకు మీరును ఆమెకు సహాయము చేయండి దేవుని పనిలో. కనుక వారిని మీరు మర్చిపోకూడదు అని చెప్పనని పౌలు గారు తెలియజేస్తూ ఉంటున్నారు. ఫిబేవలే నీవు కూడా బలమైనటువంటి విశ్వాసివిగా సంఘములో కనబడాలి. అలాగనే దేవుని యొక్క సన్నిధిలో దేవుని బిడ్డలరా క్లేమెంతుతోనూ ఇతర స్త్రీలతోనూ పౌలు గారు చెప్పిన రీతిగా వారు ఆ దినమున ఆ సంఘంలో ఉన్నటువంటి స్త్రీలు వారును పౌలు గారికి సహకారం చేసి ఉంటున్నారు. నీవు కూడా అదే విధమైనటువంటి సహకారము చేయాలని దేవుని యొక్క లేఖన వాగ్దానము మనందరికీ కూడా ఈ విధముగా కనబడుచు ఉంటున్నట్లుగా గమనిస్తుంది. మరి ముఖ్యంగా మనం ఇంకను లోతుగా ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు ఈ మాటలను మీరు చాలా లోతుగా వినాలి. ఏదో పై పైన భక్తి, పై పైన పరిస్థితులు కాదు, కానీ మీకుగా మనం లోతైనటువంటి అనుభవంలోనికి ఉండి నువ్వు దేవుని పనిని ప్రోత్సహిస్తున్నటువంటి కుమారుడిగా కుమార్తెగా ఈ సమయం నీవు కనబడుచు ఉండాలని ప్రేమపూర్వకంగా నీకు తెలియజేస్తున్నాను. మరికొంతమంది స్త్రీలు కనబడుతున్నారు. రోమీయులకు రాసినటువంటి పత్రిక 18వ అధ్యాయం 1-3 వరకును మనం చదువుకొనుచు ఉంటున్నప్పుడు ఇందులో ఈ విధమైనటువంటి మాటలు కనబడుచు ఉంటున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. గమనించండి, ఇందులో మనం చూస్తే అపోస్తుల కార్యములు 18వ అధ్యాయం 1-3 వరకును మనము చదువుకుందాం. ఇక్కడ ఇలాగను మనం చదువుకొనుచు ఉంటున్నప్పుడు ఇక్కడ ఒక కుటుంబం కనబడుతూ ఉంటున్నది. ఆ చిన్న కుటుంబం, ఇద్దరు ఫ్యామిలీ, భార్యాభర్తలు ఇరువురు. ఈ భార్యాభర్తలు ఇరువురు కలిసినటువంటి ఈ ఫ్యామిలీలో, ఈ కుటుంబంలో పరిశుద్ధుడైనటువంటి పౌలు గారు జాయిన్ అయ్యాడు ఆ కుటుంబంలో మూడో వ్యక్తిగా. వారిరువురు కూడా కలిసి పనిచేస్తున్నటువంటి వారు, అనగా అక్కుల, ప్రిస్కిల్ల, వారు డేరాలు కుట్టుకొని పనిచేస్తూ ఉంటున్నటువంటి వారు. కనుక ఆ డేరాలు కుట్టుకొని వారు పనిచేస్తూ ఉంటున్నప్పుడు పౌలు గారు కూడా అదే వృత్తిలో కలిగినట్టు వాడు కనుకనే వారితో కలిసి, అనగా అకుల, ప్రిస్కిల్లతో కలిసి పౌలు గారు మూడో వ్యక్తిగా ఆ ఇంటిలో ఉండి వారు ముగ్గురును కలిసి వారు పనిచేస్తూ ఉన్నారు అని చెప్పినని వ్రాయబడి కనుకనే వారు కలిసి పనిచేసిరి. కనుకనే అకుల, ప్రిస్కిల్ల, పౌలు గారు కలిసి పనిచేశారు. బలమైనటువంటి పని, స్థిరమైనటువంటి పని, ఘనమైనటువంటి పని, దేవుని కొరకు శ్రేష్టమైనటువంటి పని వారు ముగ్గురును కలిసి పనిచేశారు. ఆ పనిలో వారి యొక్క విషయములలో పౌలు గారు ఈ అకులాను గురించి, ప్రిస్కిల్లాను గురించి ఏమని గొప్ప సాక్ష్యం చెబుతూ ఉంటున్నారంటే, ఇక్కడ మనం చదువుకుంటూ వస్తే అటు తరువాత పౌలు ఏదెన్సు నుండి బయలుదేరి కొరింథీయునికి వచ్చి పొంతు వంశీయుడయ్యున్న అకుల అనుచున్నట్టుని ఒక యూదుని, అతని భార్య అయ్యున్నటువంటి ప్రిస్కిల్లాను కనుగొని వారి యొద్దకు వెళ్ళి యూదులందరూ రోమా పట్టణమును విడిచి వెళ్ళిపోవాలనని క్లౌదియ చక్రవర్తి ఆజ్ఞాపించి ఉంటున్నటువంటి పిమ్మట వారు ఇటలీ నుండి కొత్తగా వచ్చినటువంటి వారు గనుక వారు వృత్తికి ఢేరాలు కుట్టుకొని వ్యాపారం చేస్తూ ఉంటున్నట్టు వారు గనుక వారితో కాపురము ఉండెను వారు కలిసి పనిచేయచ్చు ఉండిరి. వింటున్నారు కదా, టీవీ ముందు కూర్చున్నటువంటి ప్రేక్షకులందరూ ఆలోచన చేయాలి. సంఘ సభ్యులుగా ఉన్నట్టుండి మనము, సంఘంలో చేరినట్టుండి మనము,
ఇదిగో అకులావలే ప్రిస్కిల్లావలే పౌలు గారు చెప్తున్నటువంటి సాక్ష్యం. క్లౌదియా చక్రవర్తి రోమా పట్టుమును విడిచిపెట్టి వెళ్ళిపోవాలని ప్రకటన చేస్తూ ఉంటున్నప్పుడు పౌలు గారిని అకుల ప్రిస్కిల్లాలు చేర్చుకొని వారికి సువార్తను అందించి ప్రకటించి వారు వెళ్ళి మరికొన్ని గ్రామాలలో సువార్తను అందిస్తూ ఉంటున్నట్టున్న సమయమున అనేకమైనటువంటి ఒడుదుడుకులు పౌలు గారి జీవితంలో అకుల ప్రిస్కిల్ల గారి యొక్క జీవితంలో కూడా ఎదురై ఉన్నాయి. అటువంటి పరిస్థితులలో వారు ఏం చేస్తూ ఉంటున్నారంటే విడిపోవటం కాదు కానీ వారు కలిసి పనిచేయుట నేర్చుకున్నారు. నీవు కూడా కలిసి పనిచేయుట నేర్చుకు. దైవజనులతో కలిసి పనిచేస్తూ ఉండాలి. సంఘ నాయకులు కానీ సంఘ పెద్దలు కానీ అలాగనే సంఘ విశ్వాసులు కానీ మీరు ఏం చేస్తూ ఉండాలంటే కలిసి పనిచేస్తూ ఉండాలి. సంఘపు పని సంఘం వృద్ధిలోనికి వస్తుంది. మనం కలిసి పని చేయకపోతే సంఘం పురోభివృద్ధిలోనికి రాలేదు. అందుకని నీవు కూడా దేవుని సన్నిధిలో కలిసి పనిచేస్తూ ఉంటున్నటువంటి వ్యక్తిగా కనబడుతున్నావా? ఒకవేళ అలాగున వారు కలిసి పనిచేస్తూ ఉంటున్న సమయ సందర్భాన్ని బట్టి వారి జీవితములలో ఎదురై ఉంటున్నటువంటి పరిస్థితులను బట్టి మనము చూస్తూ ఉంటున్నప్పుడు ఆ క్రింద మరొక విషయాన్ని మనము అవగాహన చేసుకుంటూ ఉంటున్నప్పుడు ఏమని వ్రాయబడిందంటే ఇందులో మనము చూస్తూ ఉంటున్నప్పుడు దాని క్రింద మరొక విషయము మనకు తెలియజేయబడుచు ఉంటున్నది. ఏమనగా గనుకనే ఇక్కడ అంటున్నాడు కదా, ప్రతి విశ్రాంతి జనమున సమాజ మందిరములో తరికించుచు యూదులను గ్రీకు దేశస్థులను ఒప్పించుచు ఉండెను. క్రీస్తు కొరకు వారిని ఒప్పించి దేవుని పనిలో దేవుని యొక్క సన్నిధిలో వారిని సహకారులుగా చేయుటకు వారు ఇష్టపడి ఉన్నట్లుగా. అందుకని ఇందులో అంటున్నారు వారు కలిసి ఏం చేశారంటే పనిచేసిరి. కలిసి ఉంటే కలదు సుఖం. మన ఐదు వ్రేళ్ళు ఉన్నాయి, ఐదు వ్రేళ్ళు కలిసి పని చేస్తున్నాయి వర్క్. ఐదు వ్రేళ్ళు వేరువేరుగా ఉంటే మనం ఏ పని కూడా చేయలేము, నువ్వే పని కూడా చేయలేవు. అందుకని సంఘంలో చిన్నవారు ఉంటారు, పెద్దవారు ఉంటారు, గనులు ఉంటారు, సహస్రాధిపతులు ఉంటారు, బలవంతులు ఉంటారు, అలాగనే బలశీలులు ఉంటారు, అందరూ ఉండనై ఉంటున్నారు. కానీ వారందరికి కూడా ఏం చేయాలని ప్రభు వారికి ఆజ్ఞాపిస్తూ ఉంటున్నాడంటే వారు కలిసి పనిచేయుటకు వారు ఇష్టపడిరి అని చెప్పనని తెలియజేస్తూ ఉంటున్నారు. రోమీలకు రాసినటువంటి పత్రిక 16:3-4 ఇందులో మనం చదువుకుంటూ ఉంటున్నప్పుడు దేవుని బిడ్డలారా ఏమని మనకు కనబడుతూ ఉంటుందంటే ఇక్కడ క్రీస్తు యేసునందు నా జత పని వారై ఉంటున్నా ప్రిస్కిల్లకును అకులకును నా వందనములు చెప్పుడి. వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణములు ఇచ్చుటకైనను తెగించి తెగించిరి మరియు వారి ఇంట ఉన్న సంగమునకు వందనములు చెప్పండి. నేను మాత్రమే కాదు గాని అన్య జనులోని సంగముల వారందరూ వీరికి కృతజ్ఞత స్తుతులు చెల్లించుచు ఉంటున్నారు. అకుల ప్రిస్కిల్ ఎందుకు పౌలు గారు ఒక్కడే కాదు వందనాలు చెప్పేది, ఆ సంఘంలో ఉన్నట్టు వారు ఇతర స్త్రీలు ఇతర సంఘముల వారు కూడా అకులాకు ప్రిస్కిల్లాకు మరి పౌలు గారికి వారు ఇరువురు కలిసి ఏం చేశారు, వారు చేసినటువంటి పనిని బట్టి పౌలు గారు వారిని ఇలాగన హెచ్చరిక చేస్తున్నారు. పౌలు అకుల ప్రిస్కిల్ల గారు పౌలు గారి యొక్క ప్రాణమునకు వారు ప్రాణమును పెట్టి తెగించుటకు వారు ఇష్టపడ్డారు. నీవేం చేస్తున్నావు? ప్రాణమును పెట్టుటకు ఇష్టపడుతున్నావా? ప్రాణమును పెట్టుటకు దేవుని యొక్క సన్నిధిలో దేవుని బిడ్డలరా నిన్ను నీవు దేవునికి మరి అంకిత భావముతో అప్పగించుకొని దైవజనులై ఉన్నట్టు వారిని ఆ రీతిగా నువ్వు ఆదరిస్తున్నావా, పరామర్శిస్తున్నావా, ప్రేమిస్తున్నావా, సత్కార్యాలు చేస్తూ? అందుకని పౌలు గారికి అకుల ప్రిస్కిల్లాలు చేసినటువంటి ఘనకార్యాలు విని చెబుతున్నారు కదా నేను మాత్రమే కాదు వారికి వందనాలు చెప్పేది, ఆ ఇంట ఉన్నటువంటి సంఘస్థులందరికీ కూడా అకుల ప్రిస్కిల్లాకు వందనాలు. వారు తమ ప్రాణమును పెట్టుటకు తెగించిరి అని చెప్పనని ఇందులో వ్రాయబడి ఉంటున్నట్లుగా మనం జ్ఞాప. అందుకని వారు కలిసి పనిచేసిరి,
స్వార్థ పనిలో నీ సహకారం ఎంత అంటే నువ్వు ఇప్పుడు ప్రశ్న చేసి వేసుకో ఉంటూ ఉండాలి. ఒకవేళ నీవు అనుకోవచ్చు, నేను 20 సంవత్సరం నుండి క్రైస్తవులు నరాలండి, ఒకవేళ నేను బార్న్ క్రిస్టియన్ అండి అని చెప్పి నీవు అనుకోవచ్చు. కానీ నీ దేవుని పనిలో నీ వంతు నీ సహకారం ఏ విధముగా కనబడుచూ ఉంటున్నది అన్నది కూడా మనం ప్రశ్న వేసుకోవాలి. ఒకవేళ అలాగునా మనం ప్రశ్న వేసుకొనకుండా ఉన్నట్లయితే దేవుని పనిలో దేవుని బిడలారా మనము ఆయన కొరకు ప్రయాసపడినటువంటి వారి లెక్కలో ఉండలేము. మన పేరులు జీవగ్రంథంలో వ్రాయబడవు. అందుకని సువార్త పనిలో ప్రయాసపడినటువంటి వారి పేరులు పరిశుద్ధ జీవగ్రంథంలో వారి పేరులు వ్రాయబడి ఉంటున్నట్లుగా దేవుని వాక్యము ఎలాగున మనకు కనబడుచూ ఉన్నట్లు మనము చూస్తూ ఉంటున్నాం. ఇంకా మరి కొంతమంది దేవుని పని కొరకు సహకారం చేసినటువంటి వారు బైబిల్లో మనకు కనబడుతూ ఉంటున్నారు. అలాగనే మరి 15వ వచనమును 16వ వచనమును కూడా మనం చదువుకుంటూ వస్తే ఆ 2 వచనాలలో కూడా పౌలు గారు అక్కడ ఆ రీతిగా ఆయన వారికి తెలియజేస్తూ అంటున్న మాట ఏమిటంటే, ఫిలోలోపుకును యూనియాకును నేరియాకును అతని సహోదరులకును వారితో కూడా ఉన్న పరిశుద్ధులందరికీ కనుకనే పౌలు గారు చెరసాలో ఉండి పత్రిక రాసి పంపిస్తున్నారు. వారికి వందనాలు చెప్పండి, నన్ను ఆదరించారు, నన్ను పరామర్శించారు, నన్ను ప్రేమించారు, వారింట నన్ను చేర్చుకున్నారు. వీరందరూ కూడా వీరందరికీ పౌలు గారు వందనాలు థ్యాంక్స్ తెలియజేస్తూ ఉంటున్నారు. మనము కూడా ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్న తర్వాత ఆ స్థితిలో ఉండేటకు కారకులు ఎవరై ఉంటున్నారో వారిని ఎరిగి వారిని గుర్తెరిగి నీవు కూడా వారిని ఇలా అభినందిస్తూ ఉండాలి, ఘనపరుస్తూ ఉండాలి అని పరిశుద్ధ లేఖన వాక్య భాగము ఈ విధముగా మనకు కనబడుచూ ఉంటున్నట్లుగా ఇందులో మనము అవగాహన చేసుకుంటూ ఉంటున్నాం. ఎందుకనగా మనము జ్ఞాపకం చేసుకుంటూ వస్తే పరిశుద్ధ లేఖన వాగ్దానములలో దేవుని బిడలారా ప్రాముఖ్యమైనటువంటి విషయాలను మనము చూస్తూ ఉంటున్నప్పుడు ఈ విధమైనటువంటి మాటలు ఇలాగున బైబిల్లో మనకు అనేకమైనటువంటివి కనబడుతుంది. 16వ అధ్యాయము రోమీలకు రాసినటువంటి పత్రిక 12వ వచనమును మనము చదువుకొనుచు ఉంటున్నప్పుడు ప్రభునందు ప్రయాసపడు తృపేనాకును తృపోసాకును వందనములు ప్రియురాలగు పెర్సియుకును వందనములు ఆమె ప్రభునందు బహుగా ఎంత పడిందండి, బహుగా ప్రయాసం. నువ్వు చిన్న పని చేసి నేను పెద్ద పని చేశానని చెప్పుకుంటూ ఉంటావు. నువ్వు చిన్న పని చేసినా పెద్ద పని చేసినా నువ్వు కావాల్సింది ఏంటంటే నువ్వు శాలువాలు కప్పుకుంటావు, ఇది నువ్వు కోరుకుంటున్నట్టు. అందుకని వీరిని గురించి పౌలు గారు చెబుతున్నట్టు మాట అనగా మనం చూస్తూ ఉంటున్నప్పుడు చెబుతున్న ఆమె ప్రభువునందు బహుగా ప్రయాస. ఎంత ప్రయాసపడుతున్నావు నువ్వు? నిన్ను నువ్వు టెస్ట్ చేసుకో, నీ హృదయమును ఒకసారి పరీక్షించుకో. ఏం చేస్తున్నావు ప్రభు పనికి? ఎలాగుంటున్నావు ప్రభు పనిలో? సంఘ కార్యక్రమాలలో ఎలాగున పాలు పంపులు పొందుచూ ఉంటున్నావు అన్నది నువ్వు ఒకసారి జ్ఞాపకం చేసుకుని ఆ విధమైనటువంటి కృపలలో మీరు ముందుకు కొనసాగవలసినటువంటి విధానము కనబడుతూ గనురాలైనటువంటి సునేమీరాలు మనకి కనబడుతుంది. ఆమె గనురాలన్నట్టు కారణం ఏమిటి? ఒక దైవజనుని ఆమె గుర్తించింది ప్రవక్త అయినటువంటి దేవుని సన్నిధిలో దేవుని బిడలారా. మరి ఆ ప్రవక్తను గుర్తించి ఆ ప్రవక్తతో చెప్పినటువంటి మాటను బట్టి మనం చూస్తే దేవుని యొక్క సంకల్పములలో ఆమె ప్రవక్తకు గొప్ప పరిచర్య చేసి ఉంటున్నట్లుగా చూస్తూ ఉంటున్నాం. ఎలీషాను తన ఇంట చేర్చుకొని ఆమెను ఆయనకు ఆతిథ్యం ఇచ్చి వచ్చినప్పుడల్లా వెళుతున్నప్పుడల్లా ఆ గృహాన్ని దర్శించి ఆ గృహంలో అతడు బస చేస్తూ ఉంటున్న దానిని బట్టి ఆమె యొక్క జీవితము ఏ విధమైనటువంటి మలుపులోనికి వచ్చిందో ఆలోచన చేస్తున్నారా?
గనురాలయ్యుంటున్నటువంటి సునేమేయురాలు. దైవజనులకు ఆతిథ్యం ఇచ్చినటువంటి స్త్రీ, వారిని ప్రేమించి సత్కార్యం చేసినటువంటి స్త్రీ గనురాలయ్యింది. నీవు కూడా దేవుని సన్నిధిలో అలాగున దేవుని బిడ్డలను ప్రేమించి పరామర్శించి ఆదరిస్తూ ఉంటున్నట్లయితే దేవుని యొక్క సన్నిధిలో నిన్ను నీవు నీవును దేవునికి ఆత్మీయమైనటువంటి అనుభవములలో కలిసి ఉన్నట్టుకు ప్రభు నీకు సహాయము, నాకు సహాయము, మనకు సహాయము ఆయన అనుగ్రహింపనై ఉంటున్నాడు. అన్న అని చెప్పి నేను ఒక ఆమె ఉన్నది. ఆమె దేవుని సన్నిధిలో దేవుని బిడ్డలారా 80 సంవత్సరములు యెరూషలేము దేవాలయాన్ని విడిచిపెట్టకుండా ప్రవక్తులకు సహకారం, యాజకులకు సహకారం, దాసులకు సహకారం, 80 సంవత్సరములు దేవునిని విడిచిపెట్టకుండా కాపాడిందండి ఆమె. బైబిల్లో ఆమెను గురించి ఇలాగున వ్రాయబడి ఉంటున్నట్లు లోకసువార్త 2:36 మనం చదువుకుంటూ వస్తే దేవుని సన్నిధిలో దేవుని బిడ్డలారా మీరు కూడా బైబిల్ను ఓపెన్ చేయండి, బైబిల్ చదవండి, తరచుగా బైబిల్ని చదువుతూ ఉండాలి, తరచుగా మీరు ప్రార్థన చేస్తూ ఉండాలి, తరచుగా పరిచర్యలో మీరు కనబడుతూ ఉంటూ ఉండాలి. ఇక్కడ మనం చూస్తే ఈ మాట మనకు కనబడుతుంది, మరియు ఆషేరు గోత్రికురాలును పెనూయేలు, ఎవరండి ఏమా, పెనూయేలు కుమార్తె అయ్యున్న అన్న అనుసున్నటువంటి ఒక ప్రవక్తి ఉండెను. ఆమె కన్యత్వం మొదలుకొని 7 సంవత్సరములు ఆమె ఏం చేసిందంటే 7 సంవత్సరములు ఆమె ఎవరితో, ఆమె కన్యత్వం మొదలుకొని 7 సంవత్సరములు పెనిమిటితో సంసారము చేసి బహుకాలము గడిచిన తరువాత 84 సంవత్సరములు విధవరాలయ్యుండి దేవాలయమును విడువక ఉపవాస ప్రార్థనలు ఎందును రేయం పగలను ఏం చేస్తుంది, పరిచర్య చేస్తుంది. రేయం పగలు యెరూషలేము దేవాలయం. నీవు కూడా ఆ విధమైనటువంటి రీతిలో పనులు సహకారిగా నీవు కనబడాలి. అందుకనే వారు కలిసి పనిచేసి రే ఆశీర్వాదములు పొందుకుని రే. మనము కూడా కలిసి దేవుని సన్నిధిలో దైవజనునితో కలిసి నువ్వు పనిచేయాలి. నీ సేవకుడు ఎవరై ఉన్నప్పటికీ ఆయన దైవజనుడు అని చెప్పి నువ్వు గుర్తెరగాలి. ఆయనతో కలిసి పనిచేయాలి, సంఘ పురోభివృద్ధి కలిగి జీవిస్తూ ఉండాలి. ఏకీవించి మనము దేవుని పని చేసినప్పుడు మన పేర్లు జీవ కవులలో దేవుని బిడ్డలారా వ్రాయబడుతూ ఉంటాయి. దాని కొరకు మన ప్రయాస. ఆయన ఒక దినమున ఆ జీవ గ్రంథమును ఆయన చూసి ఉంటున్నప్పుడు అందులో మన పేరు లేకపోతే మనము ఏమనై ఉంటున్నామో జ్ఞాపకం చేసుకోవాలి. అందుకని మన పేర్లు జీవ కవులలో వ్రాయబడుటకు మనం ప్రయాసపడాలి. ఆ రీతిగా ప్రయాసపడినటువంటి వారి పేరులు ప్రభు సన్నిధిలో. గనుకనే పిలిపి సంఘంలో ఉన్నటువంటి వారును కలిసి, అకుల ప్రిస్కిల్లాను కలిసి, అలాగనే ఇంకనో మరి కొంతమంది స్త్రీలను కలిసి, అలాగనే అన్న 84 సంవత్సరములు యెరూషలేము దేవాలయం పరిచర్య చేస్తూ జీవించినటువంటి గనురాలు సునేమిరాలు వల్లే నీ జీవితం ధనురాలుగా ఉండాలని ఈ సమయమున ప్రేమపూర్వకముగా ఈ కొద్ది మాటలను తెలియజేస్తున్నాను. దేవుడి మాటలను మన వినికిడిలో తండ్రి దీవించి ఆశీర్వదించునుగాక. ప్రభు పనిలో మనందరం సహకారులుగా ఉందాం. ప్రభు రాకడ సమీపంగా ఉన్నది కనుక చేయవలసినటువంటి పని త్వరగా నువ్వు చేస్తూ ఉండాలి. ప్రభు కొరకు చెందబడుతూ ఉండాలి. ఆయన నిన్ను దేవుని రాజ్యంలో ఉన్నతమైనటువంటి స్థితిలో ఆయన నిన్ను ఉంచవలనంటే నువ్వు దేవుని పనిలో తప్పక సహకారులుగా పాలు పంపులు పొందుచూ ఉండాలని ప్రేమపూర్వకంగా మీ అందరికీ హెచ్చరికలు తెలియజేస్తూ నా సమయాన్ని నేను ముగిస్తున్నాను. ప్రభు సన్నిధిలో మనందరూ దేవుడు ఆయన కృపలో ఆశీర్వదించి అభివృద్ధి కలుగు చేయునుగాక. ఆమెన్. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడ మహోన్నతుడ, ఈ మాటలు వినినటువంటి వారందరిని మీరు నాయన ఆశీర్వదింపదాయచ్చి వారి మాటలు, ఈ మాటలు వారి హృదయాలలో ఫలించే భాగ్యము దాయిచ్చేయమని. ఇందుకు సువార్తను అందించుటలో ఎంతమంది సహకారులుగా కనబడుతున్నారు. ఆ బిడ్డలందరినీ నీ నామానికి మహిమకరముగా దీవెనకరముగా ఆశీర్వాదకరముగా సంఘ పరిచర్యలో కూడా కనబడుటకు కృప అనుగ్రహింప దాయిచ్చేయము. యేసునామను బట్టి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని నుండి, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప నుండి, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము ఆదరణ ఆశీర్వాదములు మనకును ఆయన ప్రేమిస్తున్న బిడ్డలకు
ప్రవచనంత వరకు సమాధానం తొడనీడగా ఉండి ఈ సంవత్సరాది నుండి సంవత్సరాంతం వరకు ఆయన కృపలలో మనందరూ వర్ధలింపచేయును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మీ అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ. ఆమెన్.